వెల్కమ్ టు నిఖిలా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? దివాళీ స్పెషల్ రెసిపీ, మంచి స్వీట్. సో ఆ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయగానే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వెంటనే వచ్చేసి. మరి ఏంటి రెసిపీ అంటారా, రస్క్ పుడింగ్. అసలు కేవలం 5 నిమిషాలు అయిపోతుంది, అంత క్విక్గా చేసుకోవచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ దీనికైతే మనం ఒక షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. సో అందుకని ఒక 1/2 కప్ వరకు వాటర్ తీసుకొని కొంచెం బాయిల్డ్ చేశాను. అవి కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్, అంటే మీకు స్వీట్ తగ్గట్టు షుగర్ వేసేసుకొని ఆ షుగర్ని అంతా డైల్యూట్ చేసాయండి. అంతా షుగర్ అంతా కరిగిపోతుంది. షుగర్ అంతా కరిగిపోయి ఇలా బబ్లింగ్ వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తే మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో నేను ఒక 1.5 కప్ వరకు, 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్. ఆ పాలు వేడయ్యేటప్పుడు ఒక పక్కన ఇంకో చిన్న గిన్నెలో ఇంకో 4 టేబుల్ స్పూన్స్ వరకు పాలు, అలాగే కొంచెం కొంచెం 4 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటూ కలుపుకొని ఇలాగ లంప్స్ లేకుండా కలుపుకున్నాను. అంటే ముందలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ పాలకి 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. సో పక్క చూసారా, పాలు కూడా ఇలా వేడైపోయినాయి. వేడైపోయిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ సిరప్ మనం ఏదైతే కలుపుకున్నామో ఆ కస్టర్డ్ పౌడర్ మిక్సర్ కూడా ఇందులో వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. పాలు మనకి చిక్కబడతా ఉంటుంది, మరి కొద్దీ చూసారా ఇలా చిక్కబడతా ఉంటాయి. ఇలా చిక్కబడిన తర్వాత ఇలా బాయిలింగ్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెడితే మన కస్టర్డ్ రెసిపీ అయితే, మిక్సర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్ మీద రస్కులు ఉంటాయి కదా, రస్కులు ఎంతమందికి ఇష్టం, అలా రస్కులు తీసుకొని కొన్ని అలా సెట్ చేసుకున్నాం. దానిపైన ఇప్పుడు షుగర్ సిరప్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కస్టర్డ్ మిక్స్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఆ మిక్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ అలాగే సెకండ్ లేయర్ కూడా కొన్ని రస్కులు పెట్టుకుందాం. రస్క్ బదులు మీ బ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమ్ దీనిపైన షుగర్ సిరప్ వేస్తున్నాను, అలాగే పైన కస్టర్డ్ మిక్సింగ్. సో అలా నీట్గా మిక్సర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ప్లేట్లోనే కాదు, మీ దగ్గర ట్రాన్స్పరెంట్ బౌల్ ఉన్న బౌల్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా తొందరగా చేసుకోవచ్చు. అసలు దివాళీకి మీరు ఎంత పని కష్టపడాల్సిన అవసరంగా లేదు, 5 మినిట్స్లో అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్లో ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు పైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. ఇలా రెడీ అయిన దాన్ని ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మనకి ఇది మంచిగా సెట్ అయిపోయి చాలా బాగుంటుంది, తినేటప్పుడు కూల్ కూల్గా స్వీట్గా సూపర్గా ఉంటుంది. సో మన రస్క్ పుడింగ్ అయితే తయారైపోయింది, చాలా క్విక్గా చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ దివాళీకి రెసిపీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.